ఇస్లాం ప్రజెంటేషన్ కమిటీ అందిస్తోంది కార్యక్రమం రమదాను కానుక. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, రమదాను మాసం, ఇందులోనే ఖురాను అవతరింపజేయబడింది. అది మానవాళికి ఆశాంతం, మార్గదర్శకం. అతి స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. అవి రుజుమార్గాన్ని చూపిస్తాయి, సత్య అసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి ముందుంచుతాయి. కనుక ఇకపై ఈ నెలను గన్న వ్యక్తి తప్పనిసరిగా ఈ నెల శాంతం, ఉపవాసాలు పాటించాలి. ఇస్లాం ధర్మాన్ని తమ జీవన సంవిధానంగా స్వీకరించిన సోదర సోదరీమణులందరికీ రమదాను కానుక అన్న ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం పలుకుతున్నాం. సంకలనకర్త మరియు ప్రసంగికులు గౌరవనీయులైన శ్రీ ముహమ్మద్ అజీజుర్ రహమాన్ గారు, తుది మెరుగులు దిద్దినవారు సోదరులు ముహమ్మద్ ఇమాం. మహాశయులారా, దైవగ్రంథం రమజాన్ మాసంలో అవతరించింది. దివ్య ఖురాన్ రమజాన్ మాసాన్ని ప్రేమిస్తుంది, రమజాన్ మాసం దివ్య ఖురాన్ను అభిమానిస్తుంది. ఈ రెండింటిది ఆత్మీయ బంధం. అల్లాహ్ ఇలా ప్రబోధించాడు, షహరు రమజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్లిన్ నాసి వ బయ్యనాతిం మినల్ హుదా వల్ ఖుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్యసుమ్. రమజాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి. సోదర సోదరీమణులారా, లౌహె మెహఫూజ్ అనబడే సురక్షిత ఫలకంలో నుండి దివ్య ఖురాన్ మొత్తం భూమిపై గల మొదటి ఆకాశంపైకి ఈ నెలలోనే అవతరింపజేయబడింది. దివ్య ఖురాన్ అవతరించటం ఈ నెలకు దైవికంగా ప్రాప్తించిన ఒక మహాగౌరవం. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ప్రత్యేకించి రమజాన్ మాసంలో జిబ్రయీల్ దూతతో కలిసి ఖురాన్ అధ్యయనం చేసేవారు. ఆయన ఖురాన్ను శ్రద్ధగా ఆలకించేవారు, దాని భావం గురించి యోచించేవారు, పారాయణం చేసేవారు, దాని పిలుపులకు స్పందించేవారు. ఖురాన్ నెలలో ఉపవాసం పాటిస్తూ ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి ఆ నెల శాంతం, మహోన్నతమైన గ్రంథంతో పాటు జీవిస్తాడు. ఆ గ్రంథ ఔన్నత్యం గురించి అల్లా ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేటందుకు మేము దీనిని నీ వైపునకు పంపాము. ఏమిటి, వారు ఖురాన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా? ఏమిటి, వారు ఖురాన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచి కాక ఇంకొకరి తరఫున వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనబడేది. మహాశయులారా, రమజాన్ నెలలో ఖురాన్ పారాయణానికి ఉండే ఆ రుచి, ఆ మాధుర్యమే వేరు. ఆ నెలలో ఖురాన్ పారాయణం మనిషిలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది, వినూత్న శక్తిని ప్రసాదిస్తుంది, మౌఢ్యం కాని విశ్వాసాన్ని అతనిలో జాగృతపరుస్తుంది. అంతేకాదు, ఖురాన్ పారాయణకర్తకు అది వినూత్న శక్తిని ప్రసాదిస్తుంది. ఇస్లాం ప్రారంభంలో ఖురాన్ అవతరణకు సంబంధించిన సర్వస్మృతులను అది జ్ఞాపకంలోకి తెస్తుంది. సామూహికంగా ఖురాన్ పారాయణం చేసిన సంఘటనలు, సదాచార సంపన్నులైన మన పూర్వీకులు ఖురాన్ పట్ల ఆకర్షితులై దాని పారాయణం కోసం అత్యధిక సమయాన్ని వినియోగించటం మొదలగు తీపి జ్ఞాపకాలన్నీ కూడా మన మనోసీమలో మెదలుతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తన సహచరులకు ఉపదేశిస్తూ, ఖురాన్ పఠించండి, నిశ్చయంగా అది రేపు తీర్పు దినాన దైవ సన్నిధిలో మీకోసం సిఫారసు చేస్తుంది అన్నారు. ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పించేవారు మీలో అందరికంటే ఉత్తములు అని కూడా ఆయన ప్రబోధించి ఉన్నారు. అల్ బఖరా మరియు అల్ ఆలి ఇమ్రాన్ అనే పుష్పద్వయాన్ని పారాయణం చేస్తూ ఉండండి, తీర్పు దినాన అవి రెండు మేఘాల రూపంలోనో లేక పక్షుల గుంపుల రూపంలోనో వచ్చి తమ చదువరులకు నీడను కల్పిస్తాయి అన్న మాట కూడా దైవ ప్రవక్త ప్రబోధించినదే. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఖురాన్ పండితుడై ఉండి దాన్ని పఠించే వ్యక్తి తీర్పు దినాన గౌరవనీయులు, పుణ్యాత్ములైన దైవదూతల వెంటన ఉంటా.
ఖురాన్ను పఠించటంలో తడబడుతూ శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు. రమజాన్ నెల రాగానే మన పూర్వీకులు ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ ప్రక్కకు నెట్టి ఖురాన్ పారాయణంతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణానికి సంసిద్ధులయ్యేవారు. రమజాన్ రాకతో ఇమాం మాలిక్ ఒక్క ఖురాన్ పారాయణం తప్ప ఇతర ఏ విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదని చారిత్రక ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. విద్యార్థులకు ఖురాన్ హదీసులు బోధించటం, ఇస్లామీయ చట్టపరమైన విషయాల్లో ప్రజలకు సలహా సహకారాలు అందించటం సాధారణ రోజుల్లో ఆయన నిత్యకృత్యాలు. అయితే రమజాన్ నెల వస్తే చాలు, ఆయన ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క ఖురాన్ పారాయణంలోనే నిమగ్నులై ఉండేవారు. రమజాన్ అంటే ఖురాన్ మాసమని చెబుతూ ఉండేవారు ఒక్క ఇమాం మాలిక్ అనే కాదు. రమజాన్ నెలలో మన పూర్వీకులందరి ఇండ్ల నుంచి తేనెటీగలు పాడుతున్నట్లు కమ్మని ఖురాన్ పారాయణం వినిపిస్తూ ఉండేది. ఉపవాసపు నెలశాంతం వారి ఇండ్లు ఖురాన్ పారాయణపు నవకాంతుల్ని వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నూతన ఆనందాల్ని నింపుతూ ఉండేవి. కమ్మటి స్వరాలతో వారు ఖురాన్ను మధురాతి మధురంగా పారాయణం చేసేవారు. అందులోని వింత విషయాల వద్ద ఆగి విస్మయం వెలిబుచ్చేవారు. శిక్షకు సంబంధించిన హెచ్చరికలు వినగానే వారు భయంతో వణికిపోయేవారు. నరకం గురించి తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించేవారు. స్వర్గ ప్రస్తావనలు వస్తే అమితానందాన్ని వ్యక్తపరిచేవారు. ఆదేశాత్మక వాక్యాలు పఠించినప్పుడు వాటిని పాటించాలని మనసులో గట్టిగా నిశ్చయించుకునేవారు. వారింపు విషయాలకు దూరంగా ఉంటామని ప్రతినబూనేవారు. ఇది సత్యమని ధృవీకరించబడిన విషయం. ఒకసారి ఇబ్నె మసూద్ రసూలుల్లాహు తాలా అన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు అన్ నిసా అధ్యాయంలోని మొదటి భాగం పారాయణం చేస్తున్నారు. అలా పఠిస్తూ పఠిస్తూ ఆయన, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఊహించుకో అనే వాక్యం దగ్గరికొచ్చేసరికి దైవ ప్రవక్త ఏమన్నారో తెలుసా? ఇక చాలు, ఆపండి అన్నారు. ఇబ్నే మసూద్ తలపైకెత్తి చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీళ్ల పర్యంతమై ఉన్నారు. ఆయన కళ్ళ వెంబడి అశ్రుధారలు ప్రవహిస్తూ కనిపించాయి. మరో ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి అబూ మూసా రజియల్లాహు తాలాన్ దివ్య ఖురాన్ పారాయణం చేస్తున్నారు. అయితే తన పారాయణం దైవ ప్రవక్త ఆలకిస్తున్న సంగతి ఆయన గమనించలేదు. కాసేపటి తర్వాత దైవ ప్రవక్త ఆయనతో, నేను నైపుణ్యభరితమైన నీ పారాయణం ఆలకించాను, బహుశా నువ్వు గమనించలేదేమో, ఏమైనా దావూద్ అలైహిస్సలాం ప్రవక్తకు ప్రసాదించబడిన స్వరమాధుర్యంలోని వకింత నీకు కూడా లభించినట్లుంది అన్నారు. అబూ మూసా దైవ ప్రవక్తకు బదులిస్తూ, యా రసూలల్లా, మీరు నా పారాయణం ఆలకిస్తున్న సంగతి నేను గమనించి ఉన్నట్లయితే మరింత మనోహరంగా మరింత శ్రావ్యంగా పారాయణం చేసి ఉండేవాడినే కదా అన్నారు. ఈ సందర్భంగా మరో సంఘటన కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. ఖత్తాబ్ పుత్రులు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాన్ తన సహచరులతో కూర్చుని ఉన్నప్పుడు, ఓ అబూ మూసా, మాకు మా ప్రభువును గుర్తు చేయవా అని వేడుకునేవారు. అంతే అబూ మూసా గారు ముందుకు వచ్చి మధురమైన తన కంఠంతో ఖురాన్ పారాయణం చేసేవారు. ఆయన పారాయణం విన్నవారందరూ కన్నీరు మున్నీరుగా విలపించేవారు. ఆ తర్వాతి తరాల ప్రజల్లో పురుడు పోసుకున్న అనుచిత కోరికలు వారిని అల్లాహ్ గ్రంథాన్ని వినకుండా చేశాయి. మనుషుల అభిరుచులు మారిపోయాయి. విద్యా సంగ్రహణానికి గ్రహణం పట్టింది. ప్రజల అవగాహన శక్తికి సుస్థి చేసింది. దివ్య ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెట్టి మతగురువుల పుస్తకాలకు పెద్దపీట వేసిన రోజు నుంచే ముస్లిం సమాజంలో పతనం మొదలయ్యింది. శుద్ధ సమాజంలోనూ ప్రతిచోట చాప క్రింద నీరులా కల్తీ వ్యాపించింది. ఫలితంగా ముస్లిం సమాజంపై ఘోరమైన విపత్తులు విరుచుకుపడ్డాయి. ఖురాన్ పదాలకు చెప్పబడిన అనుచిత తాత్పర్యాలు, వెలికితీయబడిన విపరీతార్థాలు ముస్లిం సమాజాన్ని ముక్కచెక్కలు చేసి పడేశాయి. ప్రజల్లో ధైర్య సాహసాలు క్షీణించాయి. సమాజాన్ని సన్మార్గంలో నడిపింపజేయటం ఖురాన్ ఉద్దేశం. హృదయ రోగాలకు స్వస్థతను చేకూర్చే సంజీవని ఖురాన్. ఆశాంతం అది ఒక జ్ఞానం, ఒక సంస్కృతి. మనిషి జీవితానికి, ప్రాణానికి, మోక్షానికి తిరుగులేని ఆధారం అది. సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన ఖురాన్ ద్వారానే ప్రాప్తిస్తుంది. ఇహలోక బహుమానమైన, పరలోక పారితోషికమైన అది ఖురాన్ చలువే. అది విశ్వప్రభు ప్రబోధనం.
మానవ జీవన సంవిధానం సమసిపోని విజ్ఞానం. అలాంటప్పుడు రమజాన్ మాసంలో ఒక్క రమజాన్ నెలలోనే ఏమిటి, మిగతా నెలల్లోనూ మనం ఖురాన్తో పాటు జీవించకపోవటం ధర్మమేనా? ఖురాన్ మహత్యాన్ని గుర్తెరిగి దాని వెలుగు జిలుగులతో, దాని పారాయణం వల్ల సంప్రాప్తమయ్యే సుఖ సంతోషాలతో మన హృదయాలను నింపుకోకపోవటం న్యాయమా? మనలో మార్పు అనేది రాదా? కాస్త ఆలోచించండి. రమదాను మాసం ఖురాన్ అవతరించిన మాసం, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవలసిన మాసం, ఖురాను సందేశాన్ని మానవాళంతటికీ అందజేయడానికి ప్రయత్నించవలసిన మాసం, సహనం నిగ్రహం చూపవలసిన మాసం, అవసరార్థులకు సానుభూతి చూపవలసిన మాసం. ఇప్పటి వరకు రమదాను కానుక అన్న కార్యక్రమంతో మేము మీతో ఉన్నాము. సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ ముహమ్మద్ అజీజుర్ రహమాన్ గారు, తుది మెరుగులు దిద్దినవారు సోదరులు ముహమ్మద్ ఇమామ్.